పరం శాంతి. బేహద్ పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బేహద్ అకారి బాప్ దాదా. ప్రతి ఒక్కరూ బేహద్ వారసత్వానికి అధికారులుగా కావాలి. అధికారము మరియు ఆధీనత, దాని గురించి అవ్యక్తవాణి ద్వారా సందేశం ఇస్తూ ఉన్నారు. సర్వశక్తివాన్ నెంబర్ వన్ అథారిటీ గల పిల్లలుగా తయారు చేయుటకు భాగ్య విధాత భగవాన్ సర్వ ఆత్మల యొక్క భాగ్యాన్ని మేల్కొల్పుటకు బేహద్ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంతెంతగా మీరు పురుషార్థంలో అధికారి స్థితి యొక్క ప్రాక్టీసు నిరంతరం న్యాచురల్ రూపంలో చేస్తూ ఉంటారు, అంతంతగా ఆధీనత అనేది సమాప్తం అవుతూ ఉంటుంది. ఇది కర్మేంద్రియాలకు అధికారి అని కాదు, మన్ బుద్ధి సంస్కారాలకు అధికారి కంటే కూడా ఇంకా సూక్ష్మంగా బేహద్దుగా మనసులోని సంకల్పాలను కూడా కంట్రోల్ చేయటము, నిసంకల్ప స్థితి, కర్మాతీత స్థితి, భావాతీత స్థితికి వెళ్ళుటకు అభ్యాసం నేచురల్గా చేసినప్పుడే అధికారి ఆత్మలుగా అవుతూ ఉంటారు. ఆత్మ యొక్క స్వధర్మం పరం శాంతి, పరమ సుఖం, పరమానందం. అందుకే నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం అంటూ ఉంటారు. మామూలుగా ఆత్మ స్వధర్మం శాంతి స్వరూపం అనుకుంటే కాదు, పరమాత్మ స్వరూపం పరం శాంతి, పరం సుఖం, పరం ఆనందం. ఇది నేచురల్గా బేహద్ పిల్లలందరికీ నిరంతరం అనుభవం అవుతూ ఉండాలి. బేహద్ పిల్లలు అంటే బేహద్కే బేహద్ పరంపరం పరమాత్మలు. కాబట్టి ఈ యొక్క అభ్యాసం రెండు కూడా ఏది స్థూలము ఆరు సూక్ష్మము అతి సూక్ష్మము సమానంగా చేస్తూ ఉంటూ ఉంటే మీరు జన్మ మరణ చక్రంలో నుండి అతీతంగా అవుతారు, విడుదల అవుతారు, అనగా ముక్తి, జీవన్ముక్తి పొందుతారు. ఈ దేహంలో ఉంటే ఈ సంస్కారాలు చాలా కనిపిస్తూ ఉంటాయి అనుకుని దివ్య దేహంలో, దివ్య స్వరూపంలో, దివ్య స్థానంలో మీరు ఉంటూ ఉంటే దివ్యం యొక్క సంస్కారాలు, పరమాత్మ సంస్కారాలు మనకు అలవడుతూ ఉంటాయి అని బేహద్ బాప్ దాదా చెప్తూ ఉన్నారు. ఎన్ని జన్మల్లో అయినా సరే మీరు అన్నిటికీ ఆధీనమయ్యి వచ్చారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే అధికారిగా కావాలి. వాక్కుకు అతీతంగా, సంకల్పాలకు అతీతంగా, శరీరానికి అతీతంగా, సమయానికి అతీతంగా ఎంతెంత ఆ స్టేజ్ని అనుభవం చేసుకుంటూ ఉంటారో, మీ అనాది స్టేజ్ మీకు అనుభవం తప్పకుండా అవుతూ ఉంటుంది. దీనితోటి పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టేజీ చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సంఘమయుగంలో బేహద్కే బేహద్ అల్మైటీ అథారిటీ సంఘమయుగంలో, సంఘమయుగంలో వచ్చి బేహద్ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క జ్ఞాన సంస్కారము, పరమాత్మ సంస్కారంతో మనం పవర్ఫుల్గా అనుభవం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. క్యా సమస్తే హో ఏమనుకుంటూ ఉన్నారు, జ్యాదా ఆకర్షణ కౌన్ కర్తా హే, ఈ స్థూల ప్రపంచంలో ఏది ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, ఇది కూడా మీకు తెలుసు. దాని నుండి అతీతంగా అవ్వటము, వాస్తవంగా ప్రతి ఒక్క సెకండు అనుభవంలోనే చిరకాలంగా ఎంతవరకు ఉంటూ ఉంటారో వారు ఎప్పటికీ కూడా ఆధీనంగా కారు. ప్రతి ఒక్క సెకండు తమ ప్రాప్తుల యొక్క అనుభవము ఏదైతే బాపూజీ చేయిస్తూ ఉన్నారో దాన్ని ఇంకా బేహద్దు స్థానంలోకి తీసుకొని వెళ్ళుటకు మన పురుషార్థం చేయాలి. బాపూజీ కూడా నా పురుషార్థం చెప్పింది జ్ఞానం, జ్ఞానం, జ్ఞానము అని. అది వింటంతో ఎలా కావాలనుకుంటే అలా మిమ్మల్ని మీరు మలుచుకోగలుగుతూ ఉంటారు. సెకండ్లో దీన్ని అర్థం చేయించండి, చేసుకోండి.
ఈ శరీరాన్ని నడిపించేదెవరు? మాస్టర్ మాలిక్ పన్, మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ భగవాన్ అనుకుంటే మాలిక్ యొక్క స్టేజ్ వస్తూ ఉంటుంది. మాలిక్గా మరయ్యారా? దేహానికే కాదు, ఈ ప్రపంచానికి, బేహదు విశ్వానికి మీరు మాలికులు, వారసులు, ఆల్మైటి యథార్థి యొక్క వారసులు. మాలిక్గా అయితే ఇక గులామీ అనేది ఉండదు కదా, బాలక్ సో మాలిక్ అంటారు. ఇక్కడ ఆల్మైటి యథార్థి పిల్లలు, విశ్వానికి మాలికులు, బేహద్దుకే బేహద్దు, స్థానానికి మాలికులు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు చూసుకోండి, ఎంతవరకు స్మృతి స్వరూపంలో, ఆ స్మృతి స్వరూపంలో ఉంటూ ఉన్నాం. ఈ పంచతత్వాల ప్రకృతిని కూడా మాలిక్ మనమే. విశ్వానికి మాలిక అనగా ఎంతెంతగా మనం తండ్రికి దగ్గరగా, పిల్లలుగా ఫాలో చేస్తూ, టీచర్గా విద్యను అనుసరిస్తూ, సద్గురువుగా ఆయన వెంట ఉంటూ ఉంటామో అంతంతగా మనము మాలిక్ లాగా అవుతాము. అంత ఖుషి ఉంటుంది, మస్త్ మగన్లో ఉంటూ ఉంటాము. ఒకవేళ ఈ సమయంలో ప్రకృతికి ఆధీనమైపోతే ముక్తి అయిపోతారు. దేహానికైనా, దేహ సంబంధికులకైనా, స్థూల ప్రపంచానికైనా ఆధీనమయ్యారు అంటే ముక్తి పొందే ఆత్మలు. తమ మాస్టర్ సర్వశక్తివాన్ స్టేజ్ని మర్చిపోయినట్లు మిమ్మల్ని మీరు అధికారిగా సదా ఎదురుగా మీ స్వరూపాన్ని ఉంచుకోండి. అధికారి ఎప్పుడూ కూడా స్వస్థితిలో, స్వమానంలో, పరం స్టేజ్లో ఉంటూ ఉంటారు. అప్పుడేకో ఎవర్ రెడీ అవరు, ఆల్రౌండర్ సమస్తే హో. మీరు ఈ విధంగా ఎవర్ రెడీగా, ఆల్రౌండర్గా అనుకుంటూ ఉన్నారా? ఎవర్ రెడీ అంటే అర్థం ఏంటి? ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పరీక్షలు ఉన్నా శ్రీమత ప్రమాణంగా స్థితిలో స్థిరంగా అవటము, ఆ స్థితి యొక్క అనుభవము తోటి బాపు ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఆ ఆర్డర్ ప్రకారం ఎవరు రెడీగా కావటం. ఆర్డర్ అర్థాదు శ్రీమత్. ఎవరు రెడీగా ఏదైతే సంకల్పం నడుస్తూ ఉంటుందో అది శ్రీమతం అనుసారంగా. ఎసే ఎవరు రెడీ హోనా, ఎవరు రెడీయే కదా. శ్రీమతం ఒక సెకండ్లో సాక్షి స్థితిలో స్థిరంగా ఉంటూ ఉంటారు. తో మీకు ఏ విధంగా బాపూజీ జ్ఞానం చెప్తూ ఉన్నారు, సాక్షి స్థితిలో స్థిరంగా ఉంటూ అన్నిటినీ చూడమని, ఆ స్టేజ్ మిమ్మల్ని చాలా ఉన్నతంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. బాపూజీ ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చారో ఒక సెకండ్ బదులుగా ఇంకో సెకండ్ పెట్టారు అంటే ఎవరెడీ అని అంటారా? మిలిటరీ కూడా ఆర్డర్ ఇవ్వటంతో స్టార్ట్ చేస్తారు. స్టాప్ అనగానే వెంటనే స్టాప్ చేయగలుగుతారు. అంత కంట్రోలింగ్, అంత ట్రైనింగ్ పర్ఫెక్ట్గా ఉంటారు. మీరందరు ఎవరు? ఆత్మిక మిలిటరీ, ఆత్మిక సైన్యం, కమాండర్ బేహద్ బాప్, ఆల్మైటీ అథారిటీ. ఈ విధంగా మనని మనం విశ్వాన్ని పరివర్తన చేయుటకు, ఈ ప్రపంచాన్ని పంచతత్వాల నుంచి విముక్తి చేయుటకు, ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళని స్వతంత్రులుగా చేయుటకు, జన్మ మరణ చక్రాలు మాకు తప్పవు, 5000 సంవత్సరాల డ్రామాలు తిరుగుతూ జన్మ పుట్టటం చావటం అని అనుకునేటువంటి పిల్లలకి ముక్తినిచ్చేసి ఆ బంధనాల నుంచి వాళ్ళని విముక్తి చేయాలి అంటే బాపూజీ డైరెక్షన్ లభించడంతో ఒక్క సెకండ్లో మిమ్మల్ని మీరు అతీతంగా చేసుకుంటూ అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇస్తూ దేహదు ఆత్మలుగా ఎవరు రెడీగా ఉండటం. ఇలాంటి స్టేజ్లో ఒక్క సెకండ్లో ఆ స్థితిలోకి స్థిరంగా అయ్యి చేయగలటువంటి శక్తి మీ లోపలికి రావాలి. ఒక సెకండ్లో తమ యొక్క తమ శక్తి కోసం పురుషార్థం తీవ్రంగా ఇప్పటి నుండే చేస్తూ ఉండాలి. అందరూ తీవ్ర పురుషార్థులే కదా. పురుషార్థాన్ని స్టేజ్లో ఇప్పుడు అందరూ దాటి వెళ్ళిపోయారు. పురుషార్థం పురుషార్థం అనకండి, తీవ్ర పురుషార్థం. మిమ్మల్ని మీరు తీవ్ర పురుషార్థి స్టేజ్కి చేరుకునే విధంగా చేసేదే బేహద్దు జ్ఞానం, బాపూజీ డైరెక్షను, బాపూజీ శ్రీమతం.
మిమ్మల్ని మీరు ఈ విధంగా అనుభవం చేసుకోండి. కొంచెం కూడా సంకల్పాల్లో హల్చల్, జ్ఞానంలో హల్చల్ మీ బుద్ధిలోకి రాకూడదు. ఒకవేళ ఏదన్నా హల్చల్ సంకల్పంలో వచ్చింది, ఫిల్టరేషన్ అయిపోతారు. బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు, అనేక రకాలుగా మాయ వస్తూనే ఉంటుంది, ఫిల్టరేషన్ జరుగుతూనే ఉంటుంది. అంతిమంలో ఎవరైతే బాపుతో పాటు ఉంటారో వాళ్ళే అవ్వల్ నెంబర్. దీనిలో పాండవులు కూడా నెంబర్ వారీగా అయ్యారు, శత్రులు కూడా నెంబర్ వారీగా ఉంటారు. కమాల్, పాండవుల యొక్క వాతావరణం, వాయుమండలం, సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా స్థితిని ఈ విధంగా తయారు చేసుకోవటం. ఎటువంటిదైనా సరే మిమ్మల్ని మీరు స్థిరంగా తయారు చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అక్కడ మిమ్మల్ని మీరు ఆపేసుకోండి. ప్రతి కర్మేంద్రియాలను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నిలుపుకోండి. సర్వ కర్మేంద్రియాలని కంట్రోల్ చేసుకోండి. తమ బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ సమయాన్ని ఉపయోగించండి. అంత సమయం అంత స్థితిలో కూడా స్థిరంగా ఉండండి. పాండవ్ ఫస్ట్ అనే విధంగా ఉండాలి, ఫాస్ట్గా వెళ్ళిపోయే విధంగా ఉండాలి. ఏ విషయంలో అయితే మీకు శక్తులు ఉన్నాయో, క్యా శక్తి ఇంకో డాల్ బనాతే హేనా, శక్తులనికి మీరు పాండవులు డాల్ రక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు. అంతే, శక్తులు కూడా తక్కువేమీ కాదు. పాండవ శివశక్తి సైన్యం మీరంతా, పాండవులకి ఎగస్ట్రా హెల్ప్ లభిస్తూ ఉంటుంది. శక్తులు మహాదానిగా ఎవరు రెడీగా తయారు అవుతూ ఉంటారు. అచ్చా, ఆల్రౌండర్ అంటే అర్థం ఏంటి? ఆల్రౌండర్ అని అంటే సంపూర్ణ స్టేజ్లోకి వెళ్ళుటకు అన్ని అనుభవాలు పొందటం. దీనిలో మూడు విశేషతలు ధ్యాసలో పెట్టుకోండి, అప్పుడు ఆల్రౌండర్గా అవుతారు. ఒకటి, సర్వీస్ మే రహేగా, దూసరా స్వభావ సంస్కార్ సే భీ న్యారా రహేగా, ఉస్మే విశేష గుణహోగా, సేవలోనూ సదా ఉంటూ ఉంటారు. స్వభావ సంస్కారాల మధ్యన ఉంటూ వాళ్ళు న్యారా ప్యారాగా ఉంటూ ఉంటారు. తీసరా, కొయి బి స్థూల్ కార్య జిస్కో కర్మణ కహా జాతా హై, ఉసి కర్మణ కో బి సబ్జెక్ట్ మే జహా ఉస్కో జిస్ సమయ్ ఫిట్ కర్నా చాహే వహా వైసే ఫిట్ హో జాయేంగే. మూడోది ఆల్రౌండర్ అంటే ఏదైతే కర్మణ సేవ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ కర్మణ సేవా సబ్జెక్ట్ సమయంలో ఫిట్ అయ్యి ఎలా కావాలనుకుంటే అలా, ఎంత సమయం అంటే అంత కార్యంలో ఉండటం. ఏదో ఒక దీనితోటి కొత్త అనుభవం అవుతూనే ఉంటుంది. ప్రతి కార్యక్రమము కూడా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అన్నీ కూడా దాటుకొని వెళ్ళిపోతారు. ఈ మూడు విషయాల్లో ప్రతి సెకండ్ ఫిట్ అయిపోవాలి, అప్పుడు అంటారు ఆల్రౌండర్ అని. ఎందుకంటే ఈ ఒక్కొక్క విషయం ఆధారంతో కర్మ రేఖలు కూడా తయారవుతూ ఉంటాయి. బాపు జ్యోతిష్కాన్ని చూస్తారు, అంటే శ్రేష్ట కర్మల యొక్క రేఖల్ని చూస్తూ ఉన్నారు. వీళ్ళ తిది, వీళ్ళ కళలు, ఆత్మల పవర్ని ఇవి చూస్తూ ఉన్నారు. ఇదే ఆత్మల లోపల రికార్డింగ్ అవుతూ ఉంటుంది. అందుకని అన్ని విషయాల్లో ప్రారంభం పొందుటకు ఒకదానికొకటి కనెక్షన్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఆల్రౌండర్గా కావాలి అనుకోండి. ఒకవేళ ఏ విషయంలో అయినా 90% ఉంది అంటే 10% లోటు ఉన్నట్టేగా. ప్రారంభంలో ఈ కొంచెం హద్దు తక్కువ ఉన్నా కూడా నెంబర్ మారుతుంది, స్టేజ్ మారుతుంది. ఇది సూక్ష్మ కర్మల కారణం వల్లే ఈ నెంబరు పర్సంటేజ్ డౌన్ అవ్వటం, నెంబర్ లభించడం అనేది ఉంటుంది. చూసుకోండి ప్రతి ఒక్కరూ. శరీర పురుషార్థం కనిపించడం కాదు ముఖ్యమైన విషయం, బాప్ సమానంగా అవటానికి తీవ్ర పురుషార్థం అంతరంగికంగా ఏం చేస్తూ ఉన్నారు సూక్ష్మంగా చెకింగ్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఎక్కడ లోపం ఉందో పూర్తి చేసుకోండి. నెంబర్ 1లోగా అవటానికి ఏ విధంగా పురుషార్థం చేయాలో ఆ విధంగా చేయండి. ఈ మూడు విషయాల్లో పర్సంటేజ్ 100% ఉంటే మీరు ఆల్రౌండర్ అనుభవి అన్నట్లే. ఆల్రౌండర్ అంటే ఎవరు?
బాపు సమానమైన వాడు. బాపూజీ ఆల్రౌండర్ అనుభవి కదా, అలాగా ఎవరు రెడీగా ఆల్రౌండర్గా అయ్యారా? కీర్తన కూడా ఉంది కదా, జబ్ భగవాన్ నే భాగ్య బాంటాతో సోయే హుయే హే అల్బేలా మేబీ అది నీంద్ హై. భగవంతుడు భాగ్యాన్ని పంచటానికి వస్తే పిల్లలు నిద్రపోయారు అని అంటారు. నిద్ర అంటే స్థూల నిద్ర కాదు, సోమర్తనంగా ఉండటమే బ్రాహ్మణులకు నిద్ర. ఇదే పురుషార్థంలో పెద్ద గొడ్డలు పెట్టు అంటే ప్రారంభాన్ని సమాప్తం చేస్తుంది. అల్బేలాగా సోమర్తనంగా ఉంటూ ఉంటారు, నిద్రలో నిద్రపోతున్నటువంటి స్టేజ్ ఇది. అల్బేలాగా కాకండి, అలర్ట్గా ఉండండి, ఎవరు రెడీగా ఉండండి, ఆల్రౌండర్ అనుభవీగా కాండి. లక్ష్యం అయితే అందరికీ ఫస్ట్గా వెళ్ళాలి అని ఉంటుంది, మరి లాస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళటానికి ఏ అభ్యంతరమూ లేదు. లక్ష్యం పెట్టుకోండి, లక్షణాలు సాధన పురుషార్థం చేస్తూ ఉండండి. కాబట్టి ఈ యొక్క స్టేజ్కి మీరు చేరుకోవటానికి భాగ్య విధాత భగవంతుడు బేహద్ ఆల్మైటీ అధార్టి బిడ్డగా అయితే చాలు, అధికారిగా అయిపోతారు. మీ భాగ్యం మీ ఎదురుగా వస్తుంది, అనగా భాగ్య విధాత మీ ఎదురుగా వచ్చారు. మీ యొక్క భాగ్యాన్ని ఎంత కావాలంటే అంత తయారు చేసుకోవచ్చు. కాబట్టి భాగ్యహీనుగా అయినటువంటి వాళ్ళను కూడా మీరు భాగ్యవంతులుగా తయారు చేయాలి, బాప్ సమానంగా. కాబట్టి మీ యొక్క భాగ్యాన్ని, మీ చిత్రాన్ని తయారు చేసేటువంటి వారు బాప్. భవిష్య ప్రారంభం మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోవటానికి అలర్ట్గా ఉండండి. అంతిమ సమయంలో ఫైనల్ టచ్ లభిస్తుంది, ఇక ఆలస్యం ఉండదు అప్పుడు. అంత ఎవరు రెడీగా ఉంటూ మిమ్మల్ని ఒక సెకండ్లో పరివర్తన అయ్యి ముక్తి జీవన్ ముక్తి అందరికీ ఇచ్చే విధంగా మీరు మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. అచ్చా, సదా స్వధర్మ అనగా పరంశాంతి యొక్క అర్థంలో, వాక్కులో ప్రతి స్థితిలో స్థిరంగా ఉండేటువంటి ఆత్మలకి వాక్కులోకి వస్తున్న పరంశాంతి జ్ఞానము సదైవ శక్తుల్ని కార్యక్రమంలోకి తీసుకుని వచ్చేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ ఎవర్ రెడీ ఆల్రౌండర్ పిల్లలకి బేహద్కే బేహద్ దాదాజీ ఆర్ బేహద్కే బాప్ కూడా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. అచ్చా, బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై.